प्रधानमंत्री आदेश मेरे को आत्मीय निर्मल अने निनादंतो भारतीय जनता पार्टी नायकुलु प्रजल्लोकी वेल्ली वारी समस्यलनु तेलुसुकुने भागंलो एल्बी नगर प्रजल नुंडी विशेष स्पंदन रावडं जरिगिंदी। ई रोजु भारतीय जनता पार्टी नायकुलु एल्बी नगर बीजेपी पार्टी कार्यालयंलो पत्रिका समावेशं निर्वहिंचारु। ई कार्यक्रमंलो मुख्य अतिथिगा एल्बी नगर नियोजकवर्ग राष्ट्र नायकुलु सामा रंगारेड्डी एल्बी नगर बीजेपी कन्वीनर वंगा मधुसूदन रेड्डी हाजरयारु। सामा रंगारेड्डी मात्लाडुतू करोना वलन प्रभुत्वं లాక్డౌన్ అమలు చేస్తుంది। ఈ లాక్డౌన్ 3 నెలల కరెంట్ బిల్లు రీడింగ్ ఒకేసారి తీయడం వలన 10000 నుండి 20000 వరకు రావడం జరిగింది। ఈ ప్రభుత్వం ఇంటి అద్దె రూపంలో ఇంకా కరెంట్ బిల్లుల పేరుతో పేద ప్రజల నడ్డి విరవడం దీన్ని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం సహించదు అని ధ్వజమెత్తారు। సోమవారం రోజున ఎల్బీ నగర్లోని అన్ని డీఈ కార్యాలయాలను ముట్టడి చేస్తామని కరెంట్ బిల్లులను స్లాబ్ విధానంలో తగ్గించి ప్రజలపైన భారం తగ్గేలా చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆకుల రమేష్ గౌడ్ కళ్ళెం రవీందర్ రెడ్డి జిగ్గడి ప్రభాకర్ రెడ్డి కొత్త రవీందర్ గౌడ్ మహేష్ గౌడ్ యాదగిరి యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు। ఈ కరోనా వైరస్ సందర్భంగా మార్చిలో నుంచి లాక్ డౌన్ విధించారు। అయితే ఈ కరెంట్ బిల్లు రీడింగ్ చేసేదంటే 10 నెలలు తీసుకున్న రీడింగ్ ను 3 నెలలు వాయిదా వేశారు। మూడు నెలలు వాయిదా వేసిన తర్వాత మూడు నెలలు ఒకటేసారి రీడింగ్ తీసినప్పుడు దాన్ని ప్రభుత్వమే ఎలక్షన్ బోర్డు సిబ్బంది ఏం చేస్తుంటే దాన్ని యావరేజ్గా స్లాబ్ చేసేది పోయేసి మూడు నెలలు రీడింగ్ తీయడం మూలంగా వాళ్ళు అంటే 7వ 8వ స్లాబ్ కింద ఫిక్స్ అయిపోయారు। దాని మూలంగా 900 రూపాయలు వచ్చిన బిల్లును ఈరోజు 20000 పైన పైచిల్కి వచ్చే పరిస్థితి కనబడుతుంది। అంటే ఇది ప్రభుత్వానికి చిచ్చుచూదు లేదా ప్రభుత్వానికి పాలన మీద పట్టు లేదా దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది। మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎల్బీ నియోజకవర్గం క్లియర్ డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఖచ్చితంగా ఏదైతే తీసిన రీడింగ్ను 3 నెలల రీడింగ్ కాబట్టి 3 నెలలకు సరిపోయే దాన్ని యావరేజ్ స్లాబ్ ఫిక్స్ చేసి దాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। దీని మీద రేపు డీఈని కలిసేసి నియోజకవర్గంలో ఉన్న ఏకైక డీలను 3 ముగ్గురు డీలను వస్తుంది దీనికి 3 ముగ్గురు డీలకు నియోజకవర్గం తరఫున మేము రిప్రజెంట్ చేసి ప్రజలతో పోరాడటం ప్రజలకు పిలిపిస్తున్నాము। ఎవరు కూడా ఈ స్లాబ్ తగ్గించే వరకు బిల్లు కట్టొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎల్బీ నియోజకవర్గం డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఎక్కడ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమం చేస్తూ ప్రజల్లో తిరుగుతుండగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా కరెంటు ఛార్జీల మీద ఇంటి ట్యాక్సుల మీద విపరీతమైన స్పందన వస్తున్నది। ఈ ప్రభుత్వం మమ్మల్ని వెన్ను విరిసి మమ్మల్ని మా మీద తమాషాలాడుతూ ఉన్నది। ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ట్యాక్సులు కట్టలేము ఈ కరెంటు ఛార్జీలు కట్టలేము మా మీద పెను భారం వేసినారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు। దీనిలో భాగంగానే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ కరెంటు ఛార్జీల మీద వెంటనే సోమవారం నా డీ కార్యాలయాలను ముట్టడించి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ యావరేజ్ సిస్టంలో తీసుకొని కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజల్లో భారం లేకుండా ప్రజల మీద భారం లేకుండా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం।